NTR జిల్లా విసన్నపేటలో నాడు నేడు పేరుతో సుమారు 30 చెట్లు నరికివేత. విసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాడు నేడు పేరుతో కళాశాలలకు సంబంధించి కొంతమంది మరియు ప్రిన్సిపల్ కలిసి లక్షల విలువైన కలపను నరికించారు. ఈ ఘటనలో కళాశాల సిబ్బంది హస్తం ఉన్నట్లు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయమై కళాశాల ప్రిన్సిపల్ వివరణ కోరగా నాడు నేడు పనుల నిమిత్తం బిల్డింగ్లకు అధ్వానంగా ఉన్న ఇరువైపుల చెట్లను తొలగించామని ప్రిన్సిపల్ బీజేపీ నాయకులకు తెలిపారు. మేము ఆర్డర్ ఇప్పుడు మీరు గవర్నమెంట్ ప్రజా సిల్లు చేయటండి. మన బొద్దులు దుంపలు చాలా వేసి పర్యావరణానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల విసన్నపేట ఇవి వచ్చి తెలిసిన సమాచారం ప్రకారం వచ్చి చూస్తే ఇక్కడ కొమ్మలను ఈ చెట్లు దొరికేస్తున్నాయి. దాన్ని గురించి ఎవరైనా అడిగాను అంటే ఏదో నాడు నేడు కార్యక్రమంలో ఏదో తీయాలి దాని గురించి చేసా ఉన్నాను. మేము కొమ్మలు తీసుకుంటే తీసుకున్నారు మీరు ఇది చెట్లు జోలికి ఎదిగెళ్ళారంటే బిల్డింగ్లు గట్ట కట్టాలి మాకు ఆర్డర్స్ వచ్చినాయి అన్నారు. మీకు ఏమి ఇస్తారో స్టేట్మెంట్ ఇమ్మన్నాను, మీరు ఏ సమాచారం ఇస్తారో ఇమ్మన్నాను. ఆ సమాచారం తీసుకుని వాళ్ళ యొక్క స్టేట్మెంట్ తీసుకుని వాళ్ళ మీద నేను మా ఆఫీసర్ గారికి తెలియపెడతాం. సుపీరియర్ ఆఫీసర్ గారు ఉంటారు వాళ్ళకి తెలియపెడతాను. తెలియపరిచి దాని మీద వాళ్ళ మీద యాక్షన్ మీద తీసుకోండి తీసుకోవడం జరుగుతుంది.